దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము కీర్తనలు గ్రంథము 23వ కీర్తన 3వ చరణము. నా ప్రాణమునకు ఆయన సేదదీర్చుచున్నాడు. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నిశ్చయముగా నేడు మనందరి వినికిడిలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమా, సైన్యములకు అధిపతి అయిన యెహోవా దేవుడును, పరాక్రమశాలి అయిన యెహోవా దేవుడును, ఇజ్రాయేలునకును గొర్రెలకును గొప్ప కాపరి అయిన మన యేసుక్రీస్తు ప్రభువారు నేడు ఈ వాగ్దానమును వింటున్న మనందరి పక్షముగా మనకు తోడుగా మనకు కాపరిగా ఉంటూ శాంతికరమైన జలముల యొద్దకు మనలను నడిపించుచు, మన శత్రువుల ఎదుట ఆయన మనకు తృప్తికరమైన భోజన జీవితమును దయచేస్తూ మన ప్రాణములకు ఆయన నెమ్మదిని దయచేస్తారు. గతించిన దినములలో ఈ ప్రాణమునకు నెమ్మది లేక ఎదురైన సమస్యలను బట్టి, ఎదుర్కొన్న నిందలను బట్టి, పొందిన అవమానములను బట్టి, పొందుతున్న శ్రమలను బట్టి ప్రాణము ఎంతగానో నలిగిపోయింది కదా. గుండె చెదరిన పరిస్థితులలో మనమున్నాము కదా. ఎటుచూచిన గాయముల పాలైపోయి, రుగ్మతల పాలైపోయి, నష్టముల పాలైపోయి, కష్టాల పాలైపోయి, అసలు ఒక్క మాటలో చెప్పాలంటే సంతోషించగలిగిన విషయాలు చాలా తక్కువ ఉన్నాయి, దుఃఖించవలసిన విషయాలు ఎక్కువగా మనం గడిపాము. మన దేవుడు మన దీనస్థితిని బాగుగా ఎరిగినవాడు. మనము దీనస్థితిలో ఉన్నప్పుడు ఆయన కృపచేత మనలను జ్ఞాపకం చేసుకున్నాడు. కాబట్టే నలిగిన మన ప్రాణములను ఉజ్జీవింపజేసి మన ప్రాణమునకు ఆయన సేదదీర్చబోతున్నాడు. భక్తుడైన దావీదు బాల్యప్రాయము నుండే తన ఇంటి వారి చేత ద్వేషించబడి, తృణీకరించబడి, తన వారందరి చేత చిన్నచూపు చూడబడి, పురుగు వంటి జీవితాన్ని అనుభవించాడు. తన సమాజములోనే తాను వెలిచూపు చూడబడ్డాడు. మనుషులందరిలో ఎంతగానో తగ్గించబడిన జీవితం దావీదుది. ఎవ్వరి దృష్టికి ఎన్నిక లేనివాడు దావీదు. పనికి మాలిన వాడిగా దావీదును చూచారు అప్పుడున్న సమాజము. కానీ దేవుడు దావీదును ఎన్నుకున్నారు, దావీదును కోరుకున్నారు, దావీదును అభిషేకించారు. దావీదునకు కలిగిన బాధలన్నిటిలో దేవుడు దావీదు పక్షమందు దావీదును జ్ఞాపకం చేసుకుని తనకున్న బాధలన్నిటిలో నుండి దావీదును విడిపించి గొప్ప చేశారండి. సామాన్యమైన గొర్రెల కాపరి స్థాయి దావీదుది. మనుషులందరి ద్వారా మరువబడిన స్థితి దావీదుది. కానీ దేవుడు దావీదును దావీదు పక్షమందుండి, దావీదుకు కాపరిగా ఉండి నడిపించుచు, ఏ అపాయము దావీదుకు సమీపించకుండా గాఢాంధకారపు లోయల మధ్యన దావీదు వెళ్ళవలసిన అనుభవాలు ఎదురైనా, ఏ అపాయము దావీదుకు తగులకుండా తన దుడ్డుకర్ర చేత, తన దండము చేత దావీదును ఆదుకుంటూ, ఆదరిస్తూ, అనుక్షణము దావీదు పక్షమందు దేవుడు వ్యాజ్యమాడుతూ ఎన్నో అద్భుత కార్యాలు చేశారండి. దావీదు జీవితము మనకు మంచి ఉదాహరణ. తన చుట్టూ ఏమాత్రము అనుకూల పరిస్థితులు లేకపోయినా, అన్ని ప్రతికూల పరిస్థితులతో చుట్టబడి నలిగిపోతున్న స్థితిలో ఉన్నా, తన గుండె చెదిరిపోయే అనుభవాలు ఎన్ని ఎదురైనా, అన్ని రీతులుగా అతడు బంధించబడి బాధించబడుతున్నా, దేవుడు తనకు కాపరిగా ఉన్నారు కాబట్టి తన ప్రాణమునకు నెమ్మదిని దయచేశారు. అలనాడు భక్తుడైన దావీదు పక్షమందుండి నలిగిపోయిన దావీదు హృదయమును సేదదీర్చి నెమ్మలింపజేసిన దేవుడే ఈ వాగ్దానాన్ని వింటున్న మనందరి ప్రాణములను ఉజ్జీవింపజేసి మన ప్రాణమునకు ఆయన సేదదీర్చి నెమ్మదిని దయచేయాలంటే మనం ఏం చేయాలి? యెహోవా మనకు కాపరిగా ఉండాలి. దేవుడు ఎవరికైతే కాపరిగా ఉండి నడిపిస్తారో వారి జీవితాలు రమ్యముగా ఉంటాయండి, అందముగా ఉంటాయండి, సుఖముగా ఉంటాయండి, సేదదీర్చబడతాయండి. గొర్రెల గొప్ప కాపరి అయిన దేవుడు ఈరోజున మనకు కాపరిగా ఉన్నారా? మనలో అనేక మందికి
డబ్బు వారిపైన యజమాయిషి చేస్తుంది, కులము వారిపైన యజమాయిషి చేస్తుంది, బంధువులు బంధువర్గములు వారిపైన యజమాయిషి చేస్తూ ఉంటారు. వాటి నీడలోనే మనుషులు నడుస్తూ జీవిస్తూ ఉంటారు. ఈ రోజున వాటి వేటి వల్ల మనకు నెమ్మది కలగదు. మన ప్రాణములకు నెమ్మది దయచేయగలిగిన వాడు మన గొప్ప కాపరి అయిన యేసయ్య మాత్రమే. ఆయనను వెంబడిస్తే, ఆయనను మనం ఫాలో అయిపోతే, ఆయన నీడలో మనముంటే, ఆయన చెప్పిన ప్రకారము మనం జీవించగలిగితే నిశ్చయంగా ఆయన మనకు కాపరిగా ఉంటారు. శాంతికరమైన జలముల యొద్దకు మనలను నడిపిస్తారు. మన ప్రాణమునకు ఆయన నెమ్మదిని దయచేస్తారు. దేవుడు ఈ కొద్ది మాటలు మనందరి వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. మీ అందరి కొరకు చిన్న ప్రార్థన చేస్తానండి. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవ, మీ కృప కలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము. నలిగిన మా ప్రాణములను మీరు సేదదీరుస్తానని, మాకు నెమ్మదిని దయచేస్తానని ఈ రోజున వాగ్దానము ద్వారా చిత్తగించారు. లేఖనానుసారముగా ప్రవర్తించి మీరు కాపరిగా మా జీవితాలలో ఉంటే మా ప్రాణములు సేదదీర్చబడతాయన్న వాస్తవాన్ని గ్రహించి మిమ్మల్ని వెంబడించే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీరాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.